క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావం ఏర్పడుతుందని మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అన్నారు. మెదక్లోని తారక రామారావు నగర్ కాలనీలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలు ఆరోగ్యంగా జీవించడానికి దోహదం చేస్తాయని తెలిపారు. యువకులు అన్ని క్రీడల్లో రాణిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మెదక్ స్టేడియంలో అన్ని సౌకర్యాలు కల్పించడానికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కృషి చేస్తున్నారని మల్లికార్జున్ గౌడ్ తెలిపారు. బ్రదర్ అని గారు చెప్పినట్టు పార్టిసిపేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా రన్నర్స్ విన్నర్స్ కావచ్చు. ఇవాళ గన్పూర్ టీమా ఫస్ట్ ప్రైజ్, ఓకే, వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అస్మరం ఇచ్చిపుచ్చుకుని వ్యక్తీకరించుకునే అవకాశం స్టేడియంలో కావచ్చు, మైదానంలో కూడా దొరుకుతుంది, ఇట్లాంటి టోర్నమెంట్లలో దొరుకుతుంది. కాబట్టి ఎక్కడ ఏమున్నా ఏ మతాలకు కులాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కూడా ఒక చెట కలిసి అందరం కూడా సంతోషంగా ఉల్లాసంగా మనం ఆడుకునే అవకాశం కల్పించే ఇటువంటి టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించక తప్పదు. పురస్కరించుకొని యువతకు అడ్వైజర్ కమిటీ మెంబర్స్ అండ్ అన్వర్ అండ్ వాళ్ళ టీం ప్రతి ఒక్క క్రీడాకారులందరూ కూడా క్రీడాభివందనాలు తెలుపుతూ ముఖ్య అతిథిగా చేసిన చైర్మన్ సాహెబ్ మల్లికార్జున్ గౌడ్ గారికి, మరేట్ కమిటీ చైర్మన్ నరేంద్రన్న గారికి, వైస్ చైర్మన్ అశోక్ అన్న గారికి, గంగన్న గారికి, సలాంభాయ్ గారికి.